విలీనం చేయమన్న వ్యక్తిని పార్టీని లేకుండా చేయమన్న వ్యక్తి కొడుకు ఎట్లా మీరు డిక్లేర్ అయితే ఇవాళ ఇవ్వాలి కాదు అని టుడే దామోదర్ రెడ్డి గారు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఇది ఎక్కడ దీనికి సమాధానం ఎక్కడుంది? ఏం సమాధానం చెప్పాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఆయనకు బాధ్యత లేదా? అంటే మేము కేసు లేనికి పనికొస్తాము, పోరాడడానికి పనికొస్తాము, అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసేందుకు పనికొస్తాము. మొన్న 80,000 మంది నాగర్ కర్నూలుకెళ్ళి మీరు ఆర్టీసీ లెక్కలు చూసుకోండి. మేము ఏడికి విజయవేది తుక్కుడము. అరే అంటే మేము అంటే పార్టీకి సేవ చేసిన వాళ్ళం మేము, పార్టీని అంటే ముందర తీసుకుపెట్టే వాళ్ళం మేము. ఇవాళ 2018లో ఒకసారి నా మీద ప్రతీకారం తీసుకున్నాడు, పోయిందేమో కోపం అంటే ఇంకా కూడా ఆయన అంటే ఒక ప్రతీకార చేతి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు రేపు పొద్దున్న ప్రజలకి ఏం సేవ చేస్తాడు? వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమే చూస్తున్నాడు. ఒకటే మాట ఆయన చెప్పిన ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, నా కొడుకు టికెట్ ఇస్తా అన్నారు, నా కొడుకు టికెట్ ఇవ్వలేదు ఎవరు, టీఆర్ఎస్లో ఇవ్వకపోతే నేను పోయి గట్టిగా అడిగితే సాయం చేతికి ఇవ్వాలనే ప్రయత్నం చేసిండ్రు. నేను పోయి గట్టిగా అడిగితే అప్పుడు నాకు మళ్ళీ టికెట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆయన కొనసాగుతాడు ఇంకా నాలుగారు ఏంటుంది? ఇప్పుడు ఆయన కొడుకు ఏమో ఎమ్మెల్యే కావాలి కాంగ్రెస్కి వెళ్ళి, తండ్రి ఏమో ఎమ్మెల్సీగా ఇంకా నాలుగారు ఏంటుంది కొనసాగుతాడు. ఆయన ఒక పార్టీ ఈయన ఒక పార్టీలే కొనసాగుతాడు. ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా రాజకీయ కొద్దిగా రాడా? ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి, నా మా అంటే మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి అని రాష్ట్రంలో పలు కార్యక్రమాలు తీసుకునేటందుకు నాగం జయనాథరెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడిది కలవకుర్తి? ఆ రోజు ఎంత పోరాడితే నాకు కలవకుర్తి మనం చేయగలం. ఇదే దామోదర్ రెడ్డి ఏమన్నాడంటే, గుడిపేలు గడ్డ దగ్గర మేము పోయి ఇలా అదిస్తే పంది కొక్కుల బొక్కలు తీస్తున్నారు. ఇవాళ గడ్డని ఏదైతే గుడిపేలి గడ్డ దగ్గర రిజర్వాయర్ కోసం తీస్తుంటే ప్లేస్ అంటే ఎంత ఎంత విచిత్రమైన మనిషి అయ్యా నాకు అర్థం కాలేదు. దామోదర్ రెడ్డి అవి పంది కుక్కల బుక్క అలా మళ్ళీ ఇవ్వాలా? కానీలే కదా ఇప్పుడు మీ పొలాలకు పడుతున్నది. ఇప్పుడు అన్నేమో బాధలు మేము పట్టాలి, మేము కేసులు మా మీద ఉండాలి. ఏమే ఇప్పుడు నా మీద కూడా కేసులు పెట్టింది, ఎస్సీ కేసులు ఇంకో వేరే కేసులు కూడా పెట్టింది. మేము పార్టీతోని వాళ్ళతో కొట్టాడాలి, మా మీద కేసులు పెట్టాలి మేము. ఏమి వాళ్ళేమో ఇంకే దానికి ఏదైనా కరెక్ట్ వర్డ్ చెప్పండి, కేసులు నా మీద టికెట్ అంటారు చూడు, మంచి చెప్తుంది టికెట్ వాళ్ళకంట. నాకేమో ఏమంటారు నా మీదనేమో ఎఫ్ఐఆర్లు, వాళ్ళకేమో టికెట్. ఇలా ఇప్పుడు ఏంది ఇది? ఏం పిల్లలాట అనుకుంటున్నారా? ఎవరితో చెల్లగాట మారుతున్నారు మీరు? నాయకుంటు కానీ మీరు అన్యాయం చేసేది ఈ పెద్ద నాయకులు అడుగుతున్నాయని పిసిసి టీపీసీసీ వాళ్ళని అడుగుతున్నారు. ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన డీసీసీ అంట, ఇంకొక ఆయన ఏమో వైస్ ప్రెసిడెంట్ అంట. వాళ్ళు అరే వాళ్ళకి నేను నిలబడప్పుడు నా పనులే ఉపయోగం, రెండు పనులు ఉంటే రెండు పనులు నావే తిరగాలి వాళ్ళ ఎలక్షన్లో. మళ్ళా ఆఖరికి వస్తే దగా కుట్రలు మోసాలు వీళ్ళకు ఏముంది అనుకుంటా? ఆయనకే ఇప్పుడు ఏదో అంటారు కదా జైపూర్ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్లో 3 సార్లు కంటిన్యూస్గా ఓడిపోయినడానికి లేదు టికెట్ ఇవ్వకూడదు.